అందరికీ నమస్కారం. కాసేపటి క్రితం ఈ రాష్ట్ర టూరిజం మంత్రి జబర్దస్త్ రోజా గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కుప్పం క్లీన్ చేశాడు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కుప్పం పర్యటనలో 1000 మంది కూడా లేరు. ప్రజాసంఘ కళ్ళు కనపడతాయా? మైండ్ పనిచేస్తుందా? సిగ్గుందా నీకు? నీకు ఏం మాట్లాడుతున్నావు? నారా లోకేష్ గారు జగన్ గారి కాలు కొట్టుకు జరిపాట అంతేలే, నువ్వంటే ఇంత లావు ఉన్నావు కాబట్టి అందరికంటే కట్టగా మాట్లాడుతావు. నీ స్థాయి ఏంది? నువ్వు ఎక్కడ పనిచేసావు? ఎక్కడ రాజకీయ వనమాలు దిద్దుకున్నావు? ఈరోజు నువ్వు నీ జబర్దస్త్ కామెడీ షోలు. జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రచించి రాజ్యాంగ పరిపాలన చేస్తున్నాడా? ముందు నీ నియోజకవర్గంలోకి వెళ్ళి నీ నియోజకవర్గ ప్రజలు చేత చెప్పించావు మాట. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్టుందో, నీ నియోజకవర్గంలో నీ పరిపాలన ఎట్టుందో నీ నియోజకవర్గంలో నీ గ్రూపులు చెబుతున్నాయి. మండలానికి ఒక గ్రూపు, ఊరికి ఒక గ్రూపు, నిన్ను రేపొద్దున ఓడల్లో కూడా రానివ్వంటున్నారు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి ఆ టీవీ ముందుకు వచ్చి పిచ్చి వాగడంతో వాగుతావు. ఇంతకుముందు ఏపీపీఎస్సీ చైర్మన్ చేసావు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన కంపెనీలకి, ప్రారంభోత్సవాలు చేసిన వాటికి నువ్వు మళ్ళీ ప్రారంభోత్సవాలు చేసి, ఇప్పుడు టూరిజం మంత్రి అయ్యి ఏం బీకేవు నువ్వు రాష్ట్రానికి? నిద్ర లెగితే టీవీ ముందుకు రావడం, నీ మున్సిపాలిటీని వరేసుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం, అటు తిట్టాక నువ్వు పదవులు తెచ్చుకుంది ఇప్పుడు మంత్రి పదవి. ఏం బీకేవు నీకు మంత్రి పదవి ఇచ్చారు ఈ రాష్ట్రంలో? నీ నియోజకవర్గానికి నువ్వు ఏం బీకేవు? నీ నియోజకవర్గంలో నువ్వు చేసిన ఓపెనింగ్లు, బోర్లు, పంపులు, ఈ నువ్వు తీసుకొచ్చిన అభివృద్ధి నీ నియోజకవర్గాన్ని నగరికి. నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన నియోజకవర్గంలో కుప్పంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి మీది సిగ్గుండాలి. ఈ రాష్ట్రంలో ప్రజల పైన, ప్రజలు మీకు వ్యతిరేకంగా మాట్లాడే పైన ఏ రకంగా కక్ష తీసుకుంటున్నారు? మీరు, మీ రాజ్యాంగం, మీ పరిపాలన, తిరుగు నియోజకవర్గంలో నీ నియోజకవర్గంలోకి వెళ్ళి అడుగు చెబుతారు నీ పంతనం, మీ జగనన్న పంతనం. నువ్వేగ వాగింది అసెంబ్లీలో మహిళలకు ఏదైనా జరిగితే గన్ను కన్నా ముందు వస్తాడని? ఎన్ని జరిగినాయి అత్యాచారాలు ఈ రాష్ట్రంలో? సిగ్గు లేకుండా మళ్ళీ టీవీల ముందుకు వచ్చి నువ్వు మళ్ళీ మాట్లాడటం. దొడ్డిదారిన లోకేష్ గారు మంత్రి అయ్యాడా? సిగ్గుందా నీకు? మీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏ దారిని ఎంపీ అయ్యాడు? మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, రాజ్యసభలు ఏ దారిన ఎంపీలోనూ ఎమ్మెల్సీలు అయ్యారు? వాళ్ళు కూడా ఇంతే అయ్యారా? సిగ్గుండాలి. నోటికి ఏదో వచ్చేది వాడటం, పూజలు మాట్లాడటం, నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ బతికెంత. ఈ రాష్ట్రంలో ఈ డెవలప్మెంట్ గురించో, అభివృద్ధి గురించో మీరు మాట్లాడటం వైసీపీ నాయకులు దయ్యాలు వేదాల్లో ఇచ్చినట్టుంది. తిరుగుతున్నారుగా మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు గడప గడపకి. రావట్లేదా వీడియోలు నీకు? చూడట్లేదా నువ్వు? కళ్ళు లేవా నీకు? అంతేలే, నీకేముంటుంది లేచిన కాడ నుంచి ఆ షోలు, ఆ జబర్దస్తులు, ఆ టిక్ టాక్లు? ఏదో ఒక రోజు నిన్న మహిళలే ఉడికి చురికిచ్చి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. జై తెలుగుదేశం, జై చంద్రన్న.